ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. నాగార్జున నోటి వెంట అంత మాట రావడం ఆశ్చర్యమే. నాగార్జునులు సైతం ఎక్కడో ఏదో ఒక మూల అసూయ ఉందన్న విషయం బయటపడటం, జీర్ణించుకోవడము కష్టమే. అఫ్కోర్స్ నాగార్జున మానవ మాత్రుడే గనక అప్పుడప్పుడు అలాంటి కామెంట్లు చేయడం సహజ గుణం అని సరిపెట్టుకోలేము. అసలు విషయానికి వస్తే, వివిధ రకాల ఉత్పత్తుల ప్రచారానికి మోడలింగ్ చేస్తున్న వారిలో నాగార్జున, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీరందరిలోకెల్లా మహేష్ ఒక్కడే అత్యధిక సంఖ్యలతో 11 బ్రాండ్లకు మోడలింగ్ చేస్తున్నాడు. అందులో కోలాలు మొదలుకొని తలకి రాసుకునే తైలం వరకు ఉన్నాయి. ఇక నాగార్జునకు 6-7 బ్రాండ్లు ఉన్నట్టున్నాయి. ఇదిలా ఉండగా ఆ మధ్య నాగార్జునను ఓ ప్రముఖ వస్త్ర దుకాణం వారు తమకు ప్రచారం చేసి పెట్టమని కోరారట. ఆ సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ, తను మహేష్ బాబు మాదిరిగా దేనికి పడితే దానికి ప్రచారం చేయనని, నచ్చిన ఉత్పత్తులకే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తానని సరదాగా వ్యాఖ్యానించాడట. అది కాస్త బయటకు పొక్కింది. విషయం మహేష్ వరకు వెళ్ళింది, కానీ ప్రతిస్పందించడానికి మహేష్ ఒప్పుకోలేదు. 1-2 ఛానళ్లు దీన్ని పెద్దది చేయాలని చూసే కానీ మహేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అనవసరంగా మహేష్ విషయాల్లో నాకు జోక్యం చేసుకుంటున్నాడన్న మాట మిగిలిపోయింది. నాకు ఈ వయసులో ఎందుకు ఆ పొల్ల విరుపుడు మాటలు